అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసన్. వెల్కమ్ టు మహాసన్ మీడియా. ఏమంటే ఇంకొక కామెడీ ఉందండి. ఈ కామెడీ కూడా మీరు చూసి తీరాల్సిందే. ఇది కూడా వైసీపీ పార్టీ పెట్టిందే. ఇది వాస్తవం తెలుసుకో రామోజీ అనే పేరుతో రామోజీరావు గారి ఫోటో అండి. ఇంకా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో కన్నా కూడా ఈ మధ్య వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు రామోజీరావు గారి ఫోటోని ఎక్కువ వాడుకుంటున్నారండి. ఆయన బ్రాండ్ అంబాసిడర్గా ఆయన్నే వాడుకుంటున్నారు. ఇది శుభ పరిణామం. అయితే ఏంటంటే అండి విషయం, దుబాయ్లో వీళ్ళు చెప్పే కారణాలు చిన్న పిల్లలు కూడా నమ్మరండి. 10వ తరగతి పిల్లలు కూడా నమ్మరు. మొన్న అంబట్రాయుడు పార్టీలో చేరాడు. పార్టీలో చేరిన 9 రోజులకో 10 రోజులకో అతనికి సీట్ ఇవ్వనన్నారట. సీట్ ఇవ్వనంటమే కాదు, అతని మీద దురుసుగా ప్రవర్తించారట. అతను కొట్టడానికి కూడా వెళ్ళారట. కొట్టడానికి వెళ్తే ఇదేట్రా, పార్టీకి వెళ్ళాక సీట్ ఇవ్వకపోతే పోయారు, ఇలా కొట్టబోతున్నారేట్రా, నన్ను ఇలా అవమానిస్తున్నారట్రా బాబు, ఎందుకురా బాబు అని చెప్పి ఆయన పార్టీకి రాజీనామా చేసి నాకు పార్టీ వద్దు బొక్కొద్దని చెప్పి బయటపోయాడు. బయటకు పోతే దాన్ని ఇప్పుడు ఎలా కవర్ చేయాలరా, ఏం చెప్పినా నమ్మరు. ఒకవేళ ఏదైనా అర్జెంట్ పని ఉంది, అర్జెంట్ పనులు ఎక్కడికైనా వెళ్తానంటే నమ్మరు. అలాంటి ఇప్పుడు ఎందుకు జాయిన్ అయ్యాడు, మరి అప్పుడే జాయిన్ అవ్వచ్చు కదా అని అంటారు. కనీసం మరి ఏం చెప్పాలి కారణం, సరే నోరు మూసుకుని ఊరుకుందాం అని ఊరుకోవాలి. ఎవడన్నా అడ్డంగా దొంగ దొరికేశాక, రెడ్ హ్యాండెడ్గా దొంగ దొరికితే అన్నీ మూసుకు కూర్చోవాలి. ఎందుకంటే అంబట్రాయుడు ఒకటే కాదు కదా పార్టీని వదిలేస్తా. నా దగ్గర నుంచి మొదలైంది ఫస్ట్, తర్వాత రఘురామరాజు గారు, తర్వాత ఎమ్మెల్యే శ్రీదేవి గారు, మేకపాటి చంద్రశేఖర రెడ్డి గారు, ఆనవ రామనారాయణ రెడ్డి గారు, కోటగిరి ఆ రెడ్డి గారు, పాసారథి గారు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు, మాగుండు శ్రీనివాసరెడ్డి గారు, బాబు రామచంద్రారెడ్డి గారు, సి రామచంద్రయ్య గారు, ఇది నాకు గుర్తున్న పేర్లు చెప్తున్నాను. ఎంతమంది వైసీపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వదిలి బయటకు పోతున్నారు. అంబట్రాయుడు ఒకడే కాదు కదా పోతా, పోనీ ఒక్కడైతే ఏదైనా ఏదో ప్రత్యేకమైన కారణాల్లో వెళ్ళిపోయాడు అనుకోవచ్చు. మొత్తం పార్టీని అందరూ చీకొట్టేసి సొంత వేసారెడ్డి గారు బామ్మర్ది కూడా వచ్చి టీడీపీలో జాయిన్ అయిపోతుంటే, రేపు మాప వేసారెడ్డి గారు కూడా వచ్చేస్తారని అందరూ అనుకుంటుంటే, ఈ టైంలో నటండి ఈయన ఎందుకు వెళ్ళిపోయాడు బయటికి ఎక్స్ప్లనేషన్ ఇస్తారట. ఎక్స్ప్లనేషన్ ఏంటట ఎక్స్ప్లనేషన్, అందరూ ఒకవేళ ఈ మాట నమ్మేవాళ్ళు ఎవరన్నా సాక్షి టీవీయో వైఎస్ఆర్సీపీయో చూసేవాళ్ళు ఎవరన్నా ఉంటారు కదండి పేజీలు, అలాంటి వాళ్ళు అందరూ తింగర మగ్గలు వేసుకుని ఇలా ఇలా చూస్తూ ఉంటుంటారు, వీళ్ళు ఏం కారణం చెప్తారా నమ్మేద్దామని. అందరూ నమ్ముతారండి. ఈ కారణం చూడండి ఎంత ఎంత కామెడీగా ఉంటుందో. దుబాయ్లో IL T20 టోర్నీలో ఆడనున్న అంబట్రాయుడు, ఎంఐ ఎమిరేట్ జట్టులో రాయుడు కీలక సభ్యుడు, ఆటగాళ్ళకి రాజకీయ సంబంధాలు నిషిద్ధం, అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్కి రాజీనామా ట్విట్టర్లో స్పష్టం చేసిన రాయుడు. రే ఈ సలహా మా సజ్జల బాబాయ్ కదా ఇచ్చాడు ఇలా పెట్టమని. ఎందుకురా ఆల్రెడీ ఎర్రిపప్పులు అయిపోయిన వాళ్ళు ఇది ఇలాంటివి పెట్టి ఇంకా కొండెర్రిపప్పులు అయిపోతారేందిరా బాబు. ఇప్పుడు ఏదైతే IL T20 టోర్నీకి నిన్నే సెలెక్ట్ అయ్యాడా, నిన్న సెలెక్ట్ అయిన వెంటనే వాళ్ళు రాయుడు గారు తొందరగా వచ్చండి, మీరు అర్జెంటుగా వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసేయండి అని దుబాయ్లు చెప్పారా. ఆ దుబాయ్లు చెప్తే నేను నాకు రాజకీయం ఉండకూడదట్టని అప్పుడు ఈయన రాజీనామా చేశాడా. అప్పుడు రాజీనామా చేసినప్పుడు వెంటనే ఇది చెప్పకుండా నేను కొన్ని అనివార్య కారణాలుగా బయట దొబ్బేస్తున్నాను నేను అని ఎందుకు చెప్పాడు మరి. అప్పుడే ఇది చెప్పుంటే ఓకే, పోనీ ఎంతో కొంత కొంతమంది తెంగలన్నా నమ్మడానికి అవకాశం ఉండు. వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా, నిజంగానే ఈ టోర్నీ ఉండి రాజకీయం ఇది ఉండకూడదంటే 9 రోజుల క్రితం ఎవరు జాయిన్ అవ్వన్నాడు, అప్పుడు తెలిసి ఉంటుంది కదా ఈయనకి. ఒకవేళ లేదు ఈ 4 సంవత్సరాల క్రితం జాయిన్ అయిపోయండి, ఈరోజు IL T టోర్నీలో ఇది అయ్యాడు, ఏమంటే మీకు రాజకీయంగా ఉండకూడదండి అన్నారంటే, పోనీ అప్పుడు ఈయన 4 సంవత్సరాల క్రితం జాయిన్ అయ్యి ఇప్పుడు బయటకు వచ్చాడంటే అర్థం ఉంది. ఏ 9 రోజుల క్రితం జాయిన్ అయ్యాడట, వెంటనే IL T వాళ్ళు టోర్నమెంట్కి ఈయన సెలెక్ట్ చేస్తారట, వాళ్ళు అన్న దుబాయ్ వాళ్ళు పిలిచేసి నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వచ్చి అన్నారట. నమ్మండి, ఆటగాళ్ళకి రాజకీయ సంబంధాలు నిషిద్ధమా? ఇది IL T టోర్నీలో ఎంఐ ఎమిరేట్ జట్టుకి ఆటగాళ్ళకి ఆంధ్రప్రదేశ్ అది భారతదేశంలో అది ఆంధ్రప్రదేశ్లో ఒక ఆటగాడికి అక్కడ ఉన్న రాజకీయ పార్టీతో ఉన్న సంబంధం ఈ ఎంఐ ఎమిరేట్స్కి వాళ్ళకేమీ నష్టం చేస్తుందండి, వాళ్ళకి సంబంధం ఏముంటుంది అసలు. ఒకవేళ దుబాయ్ ఆటగాళ్ళకి వాళ్ళు పెట్టారంటే మన అర్థం ఉంది, వీళ్ళు అక్కడ ఆట ఆడడానికే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు, ఆట ఆడేసి అక్కడ బాగా కొడుతున్నాడా పోర్లు సిక్స్లు కొడుతున్నాడు లేదో కావాలంతే వాళ్ళకి. అంతేగాని ఆయన ఇంటికి వెళ్ళిపోయి ఆయన పలావ్ తింటున్నాడా ఉప్మా తింటున్నాడా, మేము ఉప్మా నీసేది ఎంతను పలావ్ నీసేది ఎంతను, ఏడ్రా అయ్యా 6 రోజులు ఎందుకు పెడతారు రా సామే. ఇప్పుడు వాళ్ళు ఎలాగ పెట్టరు, మీరు పెట్టి ఇలా కొండేరు పప్పులు అయిపోకుండా మీ మాజీ అంటే నేను కూడా పార్టీ అభిమానినే కదా ఒకప్పుడు, మిమ్మల్ని మరీ ఇంత కొండేరు పప్పులు చేసి జనాలు నవ్వుకుంటూ ఉంటే చాయ్ నాకు సిగ్గేస్తుందిరా బాబా. అలా చేయండి రా మరి, ట్విట్టర్లో స్పష్టం చేయడండి, ఇక నమ్మండి అయితే మరి. ఇది ఎందుకు జరుగుతుందో తెలుసా, కాళ్ళు గడ్డాలు పట్టుకుని బతులాడుతుంటారు వెళ్ళి, ఒక బాబు పోయినోడు ఎలాగ పోయేవరా బాబు, కనీసం ఏదో కారణం రీజనబుల్గా చెప్పరా బాబు, లేకపోతే మమ్మల్ని ఏకేస్తున్నారు పట్టుకుని.
ఈ 5 సంవత్సరాల్లోనూ జాయిన్ అయిన మొట్టమొదటి వ్యక్తివు నువ్వు మా పార్టీలో. ఇప్పుడు దాకా మా పార్టీ సరుకు మొత్తం ఖాళీ అయిపోవడం తప్ప ఒకడు కూడా ఇన్కమింగ్ లేదు, అన్నీ అవుట్ గోయింగే. రాగరాగు ఒకడు వచ్చావురా బాబు అని మేము గొప్ప చెప్పుకునే లోపలే నువ్వే చీకొట్టి మళ్ళీ పోయావు. దయచేసి ఏదైనా కారణం చెప్పరా అన్న అని కాళ్ళు గడ్డలు పట్టుకుని బతిలోడు ఉంటారు అమ్మట్రాయుడిది. పడితే ఎడకండి పండి పండి చెత్తనా డేసల్లారా, సరే ఏదో పెడతాను ఏదో పెడతాను వెళ్ళండి అని అతను అన్ను ఉంటాడు. అది పెట్టుకో ఇక మేము చెప్తాం, మాకు సలహాదారుడు ఉన్నాడు సజ్జల బాబాయ్ని మంచి సలహాదారుడు, అతను ఇస్తాడు మంచి సలహా, నువ్వు యాజ్ తీసేది అలా కాపీ చేసి అలా పేస్ట్ చేయాలి అని ఉంటారు. సజ్జల బాబాయ్ అంటేనే ఎంఐ ఎమిరేట్స్ జట్టులో కీలక ఆటగాడు, కీలక ఆటగాడు కాబట్టి రాజకీయంగా ఏ పార్టీలో ఉండకూడదని వైసీపీ నుంచి రాజీనామా చేసేమన్నారు అని అతను టైప్ చేసి ఇచ్చాడు, ఇతను పేస్ట్ చేశాడు. మరి ఈ కూడా తెలియని తింగరోళ్ళు ఉన్నారా ఇంకా ఆంధ్రాలో అనుకుంటున్నారా మీరు? అలాంటి తింగరోళ్ళు ఏపీలో ఉన్నారనుకుంటే మీ అంత తింగరోళ్ళు ఎవరు లేరు బాబు వైసీపీ వాళ్ళు. మీరు తింగరోళ్ళని అర్థం, మమ్మల్ని ఎరిపప్పలు అనుకున్నారంటే మీరు కొండ ఎరిపప్పలు అని అర్థం రా బాబు. మీరు చెప్పే ఈ పకోడీ మాటలు ఎవరు నమ్మడం? ఆ సాక్షి టీవీ చూసి ఆ 10 మంది పకోడీలు తప్ప ఆ 10 మంది ఎరుగురులు తప్ప ఎవరు నమ్ముతాడా మీ మాటలు? నమ్మడానే కదా అటు టీవీ 9ని ఇటు ఎన్టీవీని అందుకే కదా.